మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. స్వయాన ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన కూతవేట దూరంలో ధర్మారం విలేజ్ ఉంది. ధర్మారం బి విలేజ్ లో మనం ఉన్నాము. సో నిన్న ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. దాదాపు మనం ప్రతి వీడియోలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లని ఫోకస్ చేస్తూనే ఉంది మన సుమన్ టీవీ. సో తాజాగా నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ధర్మారం బి విలేజ్ లో. వినోద కిరాణా షాప్ అని చెప్పేసి ఒకటి మనకు విజువల్స్ కనిపిస్తూనే ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఇద్దరు సిగరెట్ కొనుక్కోవడానికి ఇక్కడికి ఈ షాప్కి వచ్చిన తర్వాత 50 రూపాయలు ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత రిటర్న్ చేంజ్ ఇచ్చే టైంలో ఆ పుస్తెల తాడు తెంపుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి మనకి ఆరోపణ వచ్చింది. సో దాదాపు 3 తులాల బంగారాన్ని అపహరించారు అని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. ఒకసారి వెళ్దాము, అసలు ఏం జరిగింది ఆ టైంలో. వాళ్ళ ఇద్దరు ఉన్నారంట, వాళ్ళ పాప కూడా ఉంది. యాక్చువల్లీ ఆమె ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో తను గవర్నమెంట్ జాబర్, తను ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు. సో విజువల్స్ మనం చూసుకుందాము. సో ఇది మొన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించిన షాప్. తను ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు అని చెప్పేసి మన ప్రాథమికంగా తెలుస్తుంది. ఒకసారి వారితో మాట్లాడదాము. ఒక పాప ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడము అసలు ఏం జరిగింది ఆ రోజు అనే దానిపైన. అమ్మ, ఏం జరిగింది ఆ రోజు అంటే, ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు వచ్చిర్రు బైక్ పైన, వచ్చి అటు కార్నర్కి వెళ్ళిర్రు మా ఇంటి కార్నర్ అంటే అక్కడ కింది వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇంకొక కిరాణా షాప్ దగ్గరకు వచ్చిర్రు. వచ్చేసి అక్కడ అడిగితే అక్కడ అందరు కూర్చున్నారని ఇక వాళ్ళు ఇటు వచ్చేసిర్రు. ఇక్కడ ఎవ్వరు లేకుంటే ఇక్కడికి వచ్చి 2 బిస్కెట్ ప్యాకెట్స్ వచ్చి ఒక గోల్డ్ ఫ్లాగ్ మిక్చర్ అని అన్నారు. అన్న తర్వాత ఏమైంది ఇదేంటి అని హిందీలో అని అడిగితే నేను ఇది చూపించిన మమ్మీ ఇక్కడ నించొని ఇట్లా టర్న్ చేసింది. టర్న్ చేయగానే చైన్ తీసుకొని వెళ్ళిపోయింది అతను. ఏమేమి గట్టిగా అరిచిన మీకు అందరికీ. వాళ్ళు ఇంకా ఫాలో అయితే వాళ్ళు ఇక్కడ మట్టి బాగా లేపారు. అది కొత్త బైక్ ఉంది, స్పోర్ట్స్ బైక్ పైన వచ్చిర్రు ఇద్దరు. ఒక అతను ఇక్కడ టర్న్ చేసుకొని అక్కడ ఆగిండు, ఇతను తీసుకొని వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ అక్కడ నుంచి టర్న్ చేసుకొని మళ్ళీ డిచ్చిపల్లి సైడ్ వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ మాకు కనిపించలే. వాళ్ళు ఇట్లా అంటే మాస్క్ వేసుకొని వచ్చిర్రా లేకపోతే ఏమైనా డైరెక్ట్ ఓపెన్ గానే వచ్చిర్రు? ఒక అతను హెల్మెట్ పెట్టుకుండు, ఒక అతను బ్యాగ్ వేసుకొని నార్మల్గా ఉన్నాడు. సో మీకు అనుమానం ఏమి అనిపించలేదా? ఇప్పుడు మిమ్మల్ని డైలమాలో పెట్టి అది అదేంది ఇదేంది అని చెప్పేసి అన్నప్పుడు మీకు ఏమి అనిపించలేదా? కానీ గుట్కా అడిగేసరికంటే మా దగ్గర అవేం అమ్మట్లేమని చెప్పినాము. చెప్పేసరికంటే అవన్నీ చూసి తీసుకుంటున్నారు. తీసుకుంటే మాకు అట్లా డౌట్ ఏం రాలేదు. వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం వెరైటీ ఉంది. అయితే కొత్త వాళ్ళ ఆఫీసర్స్ ఎవరేమో అనుకున్నాం. వాళ్ళు తెలుగు వాళ్ళేనా? వాళ్ళు మన తెలుగు వాళ్ళేనా? లేదు, వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంది. హిందీలో మాట్లాడుతున్నారు వాళ్ళు. అట్లే తెలుగు రాదన్నట్టు మాట్లాడిర్రు. ఆ షాప్ దగ్గర తెలుగు మాట్లాడిర్రంట. అక్కడ ఏం లేవనేసరికంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు తెలుగులో మాట్లాడే, మొత్తం హిందీలోనే. పోలీస్ అధికారులు వచ్చిర్రా, ఇక్కడ దర్యాప్తు చేసిర్రా, ఇట్లా ఏం జరిగింది అనే దానిపైన వాళ్ళపైన ఏమైనా ఆరాధిస్తున్నామని చెప్పేసి మీకు ఏమన్నా చెప్పారా? చెప్పిర్రు, రాసుకున్నారు వాళ్ళు డీటెయిల్స్ అన్ని తీసుకొని ఎంక్వైరీ చేస్తామని సీసీ ఫుటేజెస్ చూసిర్రు. అయితే అక్కడ గ్రామ పంచాయతీ జీపీ దగ్గర సీసీ ఫుటేజ్లలో కనిపించారు వాళ్ళే అని. ఇక మళ్ళీ ఎక్కడికి వెళ్ళిరో తెలియదు. జరిగిన ఇన్సిడెంట్ చాలా దారుణము. ఏదైతే వాళ్ళు షాప్లోకి వచ్చి మరి వాళ్ళు దొంగతనం చేయడం అనేది స్థానికంగా చాలామంది భయపడుతున్న సిచ్యువేషన్ ఉంది. గతంలో దొంగతనాలు చూసినాం కానీ ఇప్పుడు ఇంత చైన్ స్నాచింగ్ ఇంత దారుణంగా పెరగడం అనేది ఈ దొంగతనాలకు సంబంధించి చాలామంది భయపడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో ఆ రోజు ఇక్కడ దొంగతనం అయిన తర్వాత వాళ్ళు దొంగలు అది ఇది అని చెప్పేసి వాళ్ళు అరిసిర్రంట. అరిసిన టైంలో వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలు ఒకసారి వచ్చి అసలు ఏం జరిగింది అని చెప్పేసి చూసే టైంలోనే వాళ్ళు పరారైపోయారని తెలిసింది. అసలు ఏమి ఏ టైంలో వచ్చిర్రమ్మ వాళ్ళు? సాయంత్రం 6:30 అయింది. అంతే, అప్పటి వరకు ఇక్కడనే ఉండే చాలా మంది. ఇద్దరు ముగ్గురు బీడీలు చేస్తూ కూడా కూర్చున్నారు. ఇక అప్పుడు ఎవరి పనులు గాలి దుమ్మారము చినుకులు స్టార్ట్ అయ్యేసరికి ఎవరేమో వెళ్ళిపోయినాం. వీళ్ళిద్దరే ఉన్నారు షాప్లో, తల్లి కూతుర్లు అన్నట్టు. వాళ్ళు ఉండేసరికి ఉన్నారు, మేము కూడా ఇంట్లోకి వెళ్ళినాము. అప్పుడు వీళ్ళు గట్టిగా అరిసేసరికి బయటకు వస్తే ఏమైందంటే అప్పుడు బండి వెనుక అమ్మాయి ఉరికింది, ఇట్లా చైన్ పోయింది అని అన్నారు. అట్లా అంతే. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని రెక్కీ చేస్తున్నారు. రెక్కీ చేసిన తర్వాతనే ఇట్లాంటి దొంగతనాలు జరుగుతున్నాయి అనేది మనకు క్లియర్గా కనిపిస్తూనే ఉంది. సో ఆ రోజు ఎవరైతే దొంగలు ఒక ఇద్దరు వచ్చారో వాళ్ళు కొంచెం తెలుగు మాట్లాడలేకపోతున్నారు, హిందీలో మాట్లాడుతున్నారు అనేది మనకు వచ్చిన సమాచారం. ఆ రోజు ఒక స్పోర్ట్స్ బైక్ వాళ్ళు తీసుకొని వచ్చారు. సో చైన్ స్నాచింగ్ చేసే వాళ్ళకి సంబంధించి మనం ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాము. ప్రతి దాంట్లో కూడా వెహికల్స్ చాలా మంచి కండిషన్లో ఉంచుకుంటూ ఉంటారు. స్పోర్ట్స్ బైక్స్
ఎవరు యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిన్న ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా యంగ్స్టార్సే అని చెప్పేసి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ ఎవరైతే స్థానికులు, ఇక్కడ ఒక ఇల్లు కూడా కనిపిస్తుంది మనం విజువల్స్ చూడొచ్చు, వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ లోపల ఉన్నారంట. ఒక తాత ఒక అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. కూర్చున్న టైంలోనే వాళ్ళు ఐడెంటిఫై కూడా ఏదైతే ఆ ఎఫెక్ట్ అయిన తర్వాత ఏంది ఇంత అరుస్తున్నారు అని చెప్పేసి అన్న తర్వాత నంబర్ ప్లేట్ చూద్దాము అని చెప్పేసి అనుకునే టైంలో ఇక్కడ వెహికల్ని వాళ్ళు ఇట్లా స్టంట్ చేయడము, అదేవిధంగా దాన్ని దుమ్ము లేపడము, పొగ లేపడం అనేది చాలా విజువల్స్లో మనం వీడియోస్లో మనం చూస్తూనే ఉంటాము. సో అదే రకంగా వాళ్ళు వెహికల్ ఇక్కడ డ్రైవ్ చేసి ఆ పొగ అనేది ఆ స్మోక్ అనేది క్రియేట్ చేసిరు అనేది వాళ్ళు మనకు చెప్తున్న ఆరోపణ. సో తాతగారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. తాత ఆ రోజు మీరు లైవ్లో చూసిర్రా, ఎట్లా ఉన్నారు వాళ్ళు? వాళ్ళు ముంగళ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఏమో హెలికాప్టర్ ఉంది, ఇది హెల్మెట్ ఉంది, హెల్మెట్ ఉంది, గడ్డ ఉంది ఆయనకి నల్లగా. ఇక్కడికి వచ్చిన అతనికి ఇక్కడ టీషర్ట్ ఉంది, నల్ల గీతుంది, తెల్ల గీతుంది, ఇక రెడ్ గీత తెల్ల గీతుంది. ఇక్కడ ఆడ తీసుకున్నాడంటే మూడు అడుగుల్లో అక్కడ బడి ఎక్కేసాడు, బండి రేంజ్లో ఉంది, అంత అంత స్పీడ్కి వెళ్ళిపోయాడు. మూడు అంగుళ్ళు వేసాడు అక్కడి నుంచి ఇక్కడికి, మూడు అంగుళ్ళు వేసాడు. రే ఎవడ లంచ కొడకని అందరికి వెళ్ళి బండి రన్నింగ్ ఉరుకో దుమ్ము లేపేశాడు, మొత్తం బోర్డు కూడా కనపడకుండా దుమ్ము లేపేశాడు. మేము రోడ్డు దాకా ఉరికేసాం, అటు తిరిగాడు, అటు తిరిగి అక్కడ క్రిమినల్ పడతాడు, అటు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి పంచాయతీలో పడ్డాడు రెడీ. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు మూడు నుంచి నాలుగు అడుగులు వేసి అతను ఎవరైతే ఇద్దరు వచ్చారు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఒక స్పోర్ట్స్ బైక్ తీసుకొని వచ్చారు, ఇక్కడ ఇక్కడ వెహికల్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు రెడీగా. ఎవడైతే వాడు దొంగతనం చేయడానికి వచ్చిండో వాడు కరెక్ట్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాతనే ఇక్కడ ఎవరైతే రెడీగా ఉంటారో ఆయన చాలా పగడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. నంబర్ ప్లేట్ కనిపించొద్దు అనే ధోరణితోని వాళ్ళు ఇక్కడ మొత్తం దుమ్ము లేపిర్రు అని చెప్పేసి కూడా మనకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఇది మొత్తం ఇది మనకి సీసీ రోడ్డు ఉంది, కాకపోతే ఇక్కడ అంతా మొత్తం మట్టితో కూరుకుపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఇదంతా మట్టే, ఇదంతా మట్టే. ఆ రోజు వర్షం పడే టైంలో కొంచెం అంతే పడే ముందు వాళ్ళు వచ్చారు. వచ్చిన టైంలోనే ఇదంతా స్మోక్ అంతా క్రియేట్ చేసేసి, దుమ్మంతా డస్ట్ అంతా క్రియేట్ చేసేసి వాళ్ళకి నంబర్ ప్లేట్ ఐడెంటిఫై కావద్దు అని చెప్పేసి ఇదంతా చేసి వెళ్ళిరు అనేది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. సో వినోద గారు ఉన్నారు, నిన్న చైన్ స్నాచింగ్కి సంబంధించిన బాధితురాలు. అమ్మ, మీరు నిన్న అసలు వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై ఏమైనా చేసిర్రా, అంటే పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు దీని గురించి? పోలీస్ వాళ్ళు వచ్చి ఎఫ్ఐఆర్ చేసిండ్రండి, చేసిండ్రు. వాళ్ళకి ఆల్రెడీ ఫొటోస్ వచ్చేసినాయి, ఫొటోస్ వచ్చేసినాయి వాళ్ళకు, ఆల్రెడీ వచ్చిండ్రు. కొంచెం టైం పడుతుందని చెప్పిండ్రు వాళ్ళు. అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే కొంచెం అనుమానాస్పదంగా కనిపించినా కూడా మనము వాళ్ళని ఐడెంటిఫై చేసే పరిస్థితి ఉంటుంది, అంటే ఎప్పుడన్నా అట్లాంటి వాళ్ళు వచ్చారా మీ షాప్కి? షాపు పెట్టి మేము ఎక్కువ రోజులు కాదండి, కానీ అట్లా అనుమానాస్పదం ఎవరు రాలేరు. అసలు వీళ్ళు కూడా అసలు కొంచెం మనుషులు కొంచెం ఒకలాగా అనిపించింది, అయినా నేను అలర్ట్గా ఉన్నా వీళ్ళు ఎట్లనో కనిపిస్తుండ్రని అనిపించింది నాకు. కానీ వాళ్ళు ఇంత ఇట్లా చేస్తారని అనుకోలేదు. కానీ ఎవరైనా కొత్త వ్యక్తుల్ని చూస్తే ఎవరైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తున్నానండి. ఆ రోజు కూడా దొంగతనం జరిగిన తర్వాత మీరు ఆ బైక్ వెంబడ ఉరికి పరిగెత్తిరు అని చెప్పేసి కూడా మీరు చెప్తా ఉన్నారు. మీ గల్లీలో ఆల్రెడీ నాలుగైదు షాప్లని అతను చూసిర్రు, అక్కడ ఎక్కడ కాకపోయేసరికి కానీ మీ దగ్గరకు వచ్చి దొంగతనం చేసిండు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అక్కడ స్థానిక ప్రజలు కూడా అదే చెప్తా ఉన్నారు. అవును, పక్కకు ఒక షాప్ ఉంది, ఫస్ట్ అక్కడికి వెళ్ళిండ్రు. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అక్కడ ఆమెను అడుగుతుండ్రు, ఇదేంత అదేంది ఇది అది అని. ఎందుకంటే అక్కడ పక్కన ఉన్న లేడీసు ఒక ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు అక్కడ. అక్కడ చూసిండ్రు, వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఏం దొరికాయి, మీరు మెయిన్ రోడ్కి వెళ్ళిపోండి అని చెప్పిండ్రు. వాళ్ళకి వెళ్ళిపోయింది అన్న తర్వాత అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసరికంటే మా షాప్ కనిపించింది. ఆ షాప్ కనిపించగానే వచ్చిండు, వచ్చి గుట్కా అని అడిగిండు. ఫస్ట్ గుట్కా అంటే మా దగ్గర లేవు గుట్కాలు అని అన్న తర్వాత, మా దగ్గర తెలుగు మాట్లాడలే, అక్కడ మాట్లాడిండ్రు అని చెప్తారు వేరే కూర్చున్న చూసిన వాళ్ళు. మా దగ్గర తెలుగు మాట్లాడలే, గుట్కా హే అని అన్నారు. అంటే మా దగ్గర లేవు అవి అని చెప్పిన. నా తర్వాత మిక్చరు అని అన్నారు. మిక్చర్ అనగానే ఒక మిక్చర్ ప్యాకెట్, హల్దీరామ్ మిక్చర్ ప్యాకెట్ ఇచ్చాము. గ్లాసెస్ అడిగిండు, ప్లాస్టిక్ గ్లాసెస్. ఇంత అంతే ఇక
ఇట్లా తెలుగు మాట్లాడడం కానీ ఇక వాళ్ళు వేరే లాంగ్వేజ్, అది హిందీ కూడా కాదు, వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం మన లాంగ్వేజ్ కాదు అది. ఇక్కడ కాదు అని అనుకుంటారు మీరైతే? అవును, ఇక్కడ కాదు అని అని అనుకుంటున్నా నేను. కానీ వాళ్ళు మాత్రం ఈ దొంగతనాన్ని చేసే ముఠానే అని అనుకుంటున్నా నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ వాళ్ళు అంత టైంలోనే పకడ్బందీగా వాళ్ళు మాట్లాడుకోవడము వాళ్ళు చేయడము అనేది నాకు ఈ ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది. అసలు అట్లా పకడ్బందీగానే ఉన్నారు వాళ్ళు, వాళ్ళు ఇవి ఇట్లాంటివి చేయడానికే ఉన్నారు వాళ్ళు, అట్లాంటి వాళ్ళే అని వాళ్ళని అర్థమైపోయింది. ఆ రోజు కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పాపతో కూడా మేము మాట్లాడడం జరిగింది. 50 రూపాయలు ఇచ్చారు, సంథింగ్ ఏదేదో తీసుకున్నారు, సిగరెట్స్ గురించి కూడా వాళ్ళు ప్రస్తావన వచ్చిందని చెప్పేసి అట్లా తీసుకున్నారు. వాళ్ళు గ్లాసెస్ అడిగిండు, సిగరెట్ అడిగిండు, ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఏకే అని అన్నాడు. అన్న తర్వాత పాప ఏం చేసింది, ఇట్లా మిక్చర్ ప్యాకెట్ మీద చేయి పెట్టి ఇట్లా అన్నది. నేను ఇట్లా నిలబడడానికి జస్ట్ ఇంతే అన్న, ఇంతే అనగానే మెడల్ నుంచి ఇట్లా లాక్కున్నాడు. మొత్తం చైన్ చైన్ మొత్తం ఆయన చేతులనే పడ్డది. ఉస్సెల తాడు మొత్తం వాళ్ళ తీసేసుకొని వెళ్ళిపోయారు. తీసేసుకొని ఒకటే రన్నింగ్, ఆల్రెడీ చౌరస్తా దగ్గర ఒక అతను, ఇంకో అతను బైక్ రెడీగా ఉన్నాడు. రెండే అడుగులేసి బైక్ మీదకి వెళ్ళిండు ఈయన. వెనక ఎంతమంది మురికినా కానీ ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా వెళ్ళిండ్రు. మనం చూడొచ్చు ఎంత దారుణం అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పేసి కూడా క్లారిటీగా కనిపిస్తూ ఉంది. సో అక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించి మాట్లాడుకుంటే అనువను సీసీ కెమెరాస్ ఉన్నా కూడా వాళ్ళు భయపడలేరు, ఇక్కడి వాళ్ళు కాదు అని చెప్పేసి కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. చైన్ స్నాచింగ్ ముఠాలుగా ఏర్పడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 10ల సంఖ్యలో ఇట్లాంటి సిచ్యువేషన్ జరగడం అనేది స్థానికంగా కలకలం రేపుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది.